మోడీ గారు ఎక్కేప్పుడు ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, కుటుంబానికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు భారతదేశంలో? మా ఆంధ్ర రాష్ట్రానికి ఏమని వచ్చారు ఇక్కడికి? జన్ధన్ ఖాతాలు తెరుచుకోండి అని చెప్పి మాట్లాడారు కదా. 15,00,000 డబ్బులు వేస్తా అన్నారు. 15,00,000 వేశారా? ఎవరి అకౌంట్లో వేశారు? మీరు ఏమాత్రం మరి దేవుడు నమ్ముతారు మీరు, రోజు దేవుడు భజన చేస్తారు. దేవుడు మనకు సిగ్గట్లేదేమో మనకు తెలీదు. 130,00,00,000 రూపాయల అప్పుకు తీసుకెళ్లినటువంటి పార్టీ వాళ్ళు మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ అప్పులని రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి అప్పులు నియంత్రించేది ఎవరు? బ్యాంకులు ఎవరి చేతిలో ఉన్నాయి? మీకు తెలియకుండా, మోడీ గారికి తెలియకుండా, ఈ దేశ ఆర్థిక మంత్రికి తెలియకుండా అప్పులు తెచ్చేటువంటి పరిస్థితులు, తేగలిగేటువంటి స్థితులు రాష్ట్రాలకు ఉంటాయా? నోటికొచ్చింది ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడటం. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంట. ఈ భారతదేశంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నది ఎవరు? ప్రతి ఊర్లో ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా కలిసిపోతున్నటువంటి సర్వమత ప్రజల్ని కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెట్టి తన్నుకునేలాగా విధ్వంస రాజకీయాలు చేస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈ ఆంధ్ర రాష్ట్రం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల నుంచి మీరు మత చిచ్చు రేపటాకి ప్రయత్నం చేయనటువంటి రోజు ఏమన్నా ఉందా? ఒక్కరోజు, ఒకే ఒక్కరోజన్నా మీరు శాంతి గురించి, శాంతిమయ ప్రజా జీవనం గురించి మీరు మాట్లాడతారు. దెయ్యాల వేదాలు వల్లించినట్టు పెట్టుబడి